నీ మనసుకి ఏది ప్రియమో ఏది చెప్తే నువ్వు సంతోషిస్తావో అది నీకు చెప్పేవాడు లోకంలో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాడు. నీ మనసుకి నచ్చదని తెలిసి కూడా నీ హితమును కోరి చెప్పేవాడు ఉండడు. ఒకవేళ అలా చెప్పేవాడు ఉన్నా వినేవాడు ఉండడు. ఎంత పెద్ద మాట అండి, నిజమే. మనకెందుకు వచ్చిందండి ఆయనతో గొడవ అంటారు. చూడండి, లోకంలో మాట ఉంటుంది, మనకి ఎందుకు వచ్చింది అంటారు. ఎవడి కర్మ వాడి పోని ధ్రువుదో మనకి తెలియనట్టుంటే అయిపోయాయి అంటారు. అప్ప తప్పండి, అదేంటది పాడైపోకుండా ఆయనకి మంచి మాట చెప్పాలి మనం అనేవాడు ఉండడు. ఒకవేళ ఆయన అలా అని తప్పబ్బా నువ్వు అలా ఉండకూడదు, నువ్వు మారవలసి ఉంటుంది సుమా అన్నాడు అనుకోండి, వినేవాడు ఉండడు. ఒకవేళ ఉంటే అద్భుతం, అది మారిపోతారంటే రావలసినటువంటి అకాల మృత్యువు తొలగిపోతుంది, అవవలసిన రాక్షసుడు సత్పురుషుడు అయిపోతాడు, మారుతాడు. మారే అవకాశం ఉందన్నమాట. అసలు నేను విన్నంటే అన్నీ విన్నా ఆ చెప్పొచ్చావు లేవా అన్నాడు అనుకోండి, ఇంకెందుకు పనికి వచ్చినట్లు. ఎందుకో తెలుసా, మనుష్యుడన్నవాడు పాడైపోవడానికి ప్రధాన కారణం ఎక్కడుంటుందంటే చెప్పేవాడు లేక కాదు, చెప్పేవాడు ఉన్న వినేటటువంటి బుద్ధి లేక పాడైపోతాడు. మనం వినడం ఏమిటి, ఇంకా వస్తే చెప్పిన వాళ్ళలో మనం ఏం వెతకచ్చు అన్న దృష్టికోణం. ఆ చెప్పొచ్చాడు లేదు ఆయన ఏంటో మీకు తెలుసా, ఆయన చెప్పిన దాంట్లో సారం ఉందా లేదా వాక్కులో, అది కాదు కావాల్సింది. తండ్రి నీకు మంచి చెప్పడానికి తండ్రి ఎంత పండితుడై ఉండాలి, నీకు మంచి చెప్పడానికి మీ తల్లి ఎంత సంస్కృతం చదువుకుని ఉండాలి నాకు చెప్పండి. మీ తల్లిగారు సంస్కృతం చదువుకుంటేనే మీరు మీ తల్లిగారి మాట వింటారా, మీ తండ్రి గారు వేద వేదాంగములు చదువుకుంటేనే మీరు మీ తండ్రి గారి మాట వింటారా. తండ్రి తండ్రితనం చాలు మీకు మంచి చెప్పడానికి, తల్లితనం చాలు మీకు మంచి చెప్పడం కదా. ఎప్పుడు వీళ్ళు మన తల్లిదండ్రులు మన అభ్యున్నతి కొరకు మాట్లాడతారన్న భావన నీకుంటే ఆ మంచి నీకు పనికి వస్తుంది. వాళ్ళకి ఏం తెలుసని నువ్వు అనగలిగితే నీ జీవితంలో తల్లిదండ్రులు నీకెప్పటికీ ఏమీ చెప్పలేరు. చెప్పలేరంటే నిన్ను అనుష్ఠాన పర్యంతంలోకి తీసుకురాలేరు, అది వాళ్ళ దోషం కాదు నీ ఎందు దోషం. కాకపోతే తన కర్తవ్యం, నేను మీతో మనవి చేశాను కదా రామాయణంలో, ఈ కర్తవ్యం అన్న మాట చాలా ఎక్కువ, బాధ్యత అన్న మాట ఉండదు. కర్తవ్యం, తను చెయ్యవలసింది తను చేస్తున్నాడా లేదా అంతవరకు, దానికి మెప్పు గొప్ప, దీనికోసం పాకులాట ఏమి ఉండదు. నేను చెప్పవలసినటువంటిది చెప్తున్నానా లేదా అంతవరకు అంతే. నేను చెప్పవలసింది చెప్పేశాను, నేను తీసుకొచ్చిన నీళ్లు కురిసేశానా లేదా అనుకున్న మేఘం ఎటువంటిదో చెప్పాలనుకుని చెప్పేసిన వాడు అటువంటి వాడు, లోకము యొక్క హితము కొరకు. కాబట్టి సులభాహ పురుషారాజన్, నువ్వు సీతమ్మని ఎత్తుకొస్తాను అంటే బహుశా నీ మంత్రులు ఏం మాట్లాడుండరు, అలాగేనుంటారు. ఇది దాని ఉద్దేశం, ఇంతకు ముందు మాట్లాడాడుగా. కానీ నీ హితమును కోరివి కష్టమైన మాటలా అనిపించినా చెప్పేవాడు ఉంటాడు, వినేవాడు మాత్రం దొరుకుతాడని నమ్మకం లేదు, సాహసించి చెప్పేవాడు కూడా ఉండడు, మనకెందుకు వచ్చిన గొడవ అని తప్పుకుంటారు. కాబట్టి అసలు ఈ మొట్టమొదటి శ్లోకం అర్థమైతేనండి ఇక రామాయణం లేదు, అయిపోయింది రామాయణం ఇక్కడతో. ఎందుకో తెలుసా అండి, వెంటనే లంకకి వెళ్లి శూర్పణఖని లాగి లెంపకాయ కొట్టి తీసుకెళ్లి రాముడి కాళ్ళ మీద బాధేసి తాను కాళ్ళ మీద పడిపోయి బుద్ధి గడ్డి తిని సీతమ్మని ఎత్తికెడదాం అనుకున్నానండి, నాది తప్పైపోయింది, నా బుద్ధి మారింది, మీరెవరో తెలుసుకున్నాను, నేను కూడా నా తపస్సుని ఇంకా ధర్మం కోసమే ఉపయోగిస్తానని రావణుడు అని ఉండి ఉంటే అసలు ఇంకా మిగిలిన కాండలు లేవు, రేపే మంగళం చెప్పేయడమే. వినకపోవడం వల్ల కదండి కథ అంతా నడిచింది. వినకపోతే ఎంతమంది పాడవుతారో కూడా చెప్తాడు మారీచుడు. ఒక్క స్థానంలో ఉన్నవాడు వాడు కూర్చున్న స్థానాన్ని బట్టి వినకపోవడం అన్న ఫలితం ఉంటుంది. వాడు ఒక సామాన్య వ్యక్తి అనుకోండి అక్కడ వరకే పోతుంది, ఇంటి యజమాని అనుకోండి ఇల్లు పోతుంది, ఆయన ఒక కార్యాలయంలో అధికారి అనుకోండి ఆఫీస్ పోతుంది, ఆయన ఒక దేశాధినేత అనుకోండి ఆ దేశమే నశించిపోతుంది పుత్రమిత్ర కలత్రాదులతో ససైన్యంగా. నువ్వు మాట బాగా వినాలి, ఎందుకంటే నువ్వు చాలా పెద్ద స్థానంలో ఉన్నావు, నువ్వు వినకపోవడం నీతో పోదు, నీతో ఉన్న వాళ్ళందరూ పోతారంటాడు మారీచుడు. అసలు నిజంగా వినడం వినకపోవడం అనేటటువంటిది ఎంత ప్రమాదమో, అసలు ఉపన్యాసాన్ని ఇలా ప్రారంభించడం అనేటటువంటిది అందుకు కదండి మారీచస్య మహాత్మన అన్నాడు మహానుభావుడు వాల్మీకి మహర్షి.